రాష్ట్ర విభజన హామీలను అమలు చేయడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని పిసిసి ప్రధాన కార్యదర్శులు నూరుకుర్తి వెంకటేశ్వరరావు ఆకుల వెంకటరమణ కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షుడు దాట్ల గాంధీరాజు పేర్కొన్నారు. విశాఖపట్నంలో ప్రధానమంత్రి మోదీ పర్యటన నిర్వహిస్తూ కాంగ్రెస్ సిటీ అధ్యక్షుడు దాట్ల గాంధీరాజు ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర విభజనలో ఇచ్చిన హామీలను బీజేపీ ప్రభుత్వం అమలు చేయలేదని రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం 8 పాలనలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో చేపట్టిన పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదన్నారు. అదేవిధంగా వైసీపీ పార్టీకి 20 ఎంపీలు వస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా మాట మార్చారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్య అప్పలనాయుడు, గోవిందరావు, రాజు, మోహన్ రావు, పెద్దబాబు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన అన్యాయం నరేంద్ర మోడీ గారు వెంటనే వెళ్ళాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సుమారు 8 సంవత్సరాల కాలం అయింది భారత చేస్తాం ప్రధాని. ఈ 8 సంవత్సరాల కాలంలో ఎక్కడే దొంగలు అక్కడే ఉన్నట్లు ఆయన మాటల మనిషి తప్ప చేతల మనిషి కాదు. ఎలక్షన్ ముందు చాలా వాగ్దానాలు చేశాడు. విభజన చట్టంలో అంశాలన్నీ కూడా నేను అమలుపరుస్తాను, ప్రత్యేక తరగతులు హోదా ఇస్తానని చెప్పి వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పడం జరిగింది. మరి ఈవేళ పరిస్థితి చూస్తే 8 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా ప్రత్యేక తరగతుల గురించి కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి కానీ ఇప్పుడు మాట్లాడలేదు. విభజన చట్టంలో చాలా హామీలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ గురించి కానీ, అలాగే కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి కానీ, అలాగే ప్రత్యేక ప్యాకేజ్ వెనకబడితే సామాజిక సంబంధించిన ఏరియాలు ఉన్నాయి. ఆ ఏరియాలన్నింటి కూడా అమౌంట్ ఇస్తాను. కానీ ఏళ్ళ వరకు ఎక్కడ విభజన చట్టంలో ఒక్క అంశాన్ని కూడా పట్టించుకోలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ఫ్యాక్టరీస్ని పబ్లిక్ పరం చేసింది. ఆ పబ్లిక్ పరంగా ఉన్న స్థలాలను కానీ ఫ్యాక్టరీస్ని కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు అంబానీకి ఆదానికి భారత చేసే పరిస్థితి ఇవాళ ఏర్పడింది. మన కాకినాడ పోర్టు కానీ, అలాగే దుబ్బిదోది మిగతా ఉన్న పోర్టులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2-3 పోర్టులు కూడా ఇవాళ ఆదానికి అమ్మేసే పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో మాత్రం ఈ నరేంద్ర మోడీ వారి వలన భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ కానీ ఒరిగింది ఏం లేదు. ఒకవేళ ఆయన రావడం జరిగితే ప్రత్యేక హోదా గురించి ఆయన మాట్లాడాలి. మాట్లాడి హామీ ఇస్తే మాత్రం మీ అందరం కూడా స్వాగతిస్తామని చెప్పి తెలియదు. ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం రావడం జరుగుతుంది. మరి కొన్ని రైల్వే అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన వచ్చి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఒకటి అడుగుతున్నాం, విశాఖపట్నానికి రైల్వే జోన్ లేకుండా, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకుండా, ఈ రాష్ట్ర ఏపీ రీఆర్గనైజేషన్లో యాక్ట్లో పొందుపరిచిన అంశాలను కూడా ఏమీ ఇంప్లిమెంట్ చేయకుండా ఈ రాష్ట్రానికి ఏ విధంగా వస్తున్నాడని నరేంద్ర మోడీ గారిని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఈ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి దాన్ని అడుగుతున్నాం. మరి సిగ్గు లేకుండా ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు అందరూ కూడా అక్కడికి తొత్తుల్లో ప్రవహిస్తున్నారు. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ప్రత్యేక హోదా తెస్తానని, 20 మంది ఎంపీలను ఇస్తే మెడ వంచి తెస్తానన్న
జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏ సందర్భంగా మాట్లాడతారని మేము అడుగుతున్నాం. ఇదంతా చూస్తుంటే ఈ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేసిన ఘనత నరేంద్ర మోడీ గారిది. నరేంద్ర మోడీ గారికి నైతిక విలువలు ఉంటే కనుక ఈ రాష్ట్రానికి వచ్చే ఏ అర్హత లేదని సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఒకటే కోరుకుంటున్నాం, పోలవరం ప్రాజెక్టు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఈ రోజుకి కూడా పూర్తి కాలేదు. అలాగే ఏపీ రీఆర్గనైజేషన్లో పెట్టిన అంశాలన్నీ ఏది ఇంప్లిమెంట్ చేయలేదు. ఒకటి కాదు రెండు కాదు, ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రైవేటీకరణ చేస్తున్న ఘనత నరేంద్ర మోడీ గారిది. ఈవేళ ఎంత ఉక్రోశంతో మాట్లాడుతున్నాం మేము ఈ రాష్ట్రాన జరిగిన అన్యాయం. ఈరోజు మా రాహుల్ గాంధీ గారు పాదయాత్ర జోడో పాదయాత్ర చేస్తున్నాడు, ఆయన విపరీతమైన స్పందన కలుగుతుంది. 2024లో రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతే ఈ రాష్ట్రానికి మళ్ళీ పూర్వవైభవం వస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు.